రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసన ఏడాది మార్చి మూడుని తీర్పు ఇచ్చింది అలాగే హైకోర్టుతో సహా శాసన న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఏపీసీఆర్డీఏ చట్టం ల్యాండ్ పూలింగ్ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటికి మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది వీటితో పాటు రాజధాని నగర రాజధాని ప్రాంత అభివృద్ధి నిర్మాణ విషయంలో పలు కాలపరిమితులు నిర్దేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది ఇదే సమయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఇలా చేయకపోవడంతో చేయకపోవడం కోర్టు అని పేర్కొంటూ కొందరు రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు వ్యాధ్యాలను నిండిపోయి జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది ఇది ఇందులో వాదనలు పక్కన పెడితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యలు ఏంటంటే అమరావతి రాజధాని నగరాన్ని రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశం పూర్తిగా అసంబద్ధం అది ఎంత మాత్రం ఆమోదయం కాదు ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడం ఏంటి అసలు మీ ఉద్దేశంలో రాజధాని నగరం అంటే ఏంటి అన్ని మౌలిక వస్తువులతో రాజధాని ప్రాంతం మొత్తాన్ని నెల రోజులు అభివృద్ధి చేయాలి హైకోర్టు అలా ఎలా ఆదేశాలు ఇస్తుంది నగర నిర్మాణంలో హైకోర్టుకు ఉన్న నైపుణ్యం ఏంటి హైకోర్టు ఏమైనా టౌన్ ప్లాన్రా లేక చీఫ్ ఇంజనీరా అలాంటి వ్యవహారంలో కోర్టులకు ఎట్లాంటి నైపుణ్యం ఉండదు అందువల్ల నగర నిర్మాణ విషయంలో మేము ఏ రకంగానూ జోక్యం చేసుకోబో ఆంధ్రప్రదేశ్లో అధికారాలు వేర్వేరుగా లేవా హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక విధులు నిర్వహిస్తో నిర్వర్తిస్తోంది అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండటం మంచిదే కదా ఈ విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అదే తప్ప హైకోర్టుది కాదు ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది హైకోర్టు కార్యనిర్వాహక వ్యవస్థ ఎంతమాత్రం కాజాలదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జస్టిస్ నాగరత్నవంత కూడిన ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు దీని మీదన డీటెయిల్డ్ వెర్షన్ అయితే వీళ్ళు ఇచ్చుకొచ్చారు వాళ్ళు